నా జీవితాన కురిసే నేని కృపామృతం, నా జిహ్వకు మధురాతి మధురం నీ నామ గానామృతం. నీ కృపతోనే అనుక్షణం తృప్తి పొందెదను. ఎఫెక్ట్ సస్టైన్ ఉండాలి. హల్లెలూయా. నా జీవితాన కురిసెనే నీ కృపామృతం. అందరు నా జీవితాన కురిసెనే నీ జిహ్వకు మధురాతి మధురం నీ నామ గానామృతం. నీ కృపతోనే అనుక్షణము తృప్తి పొందెదను. నీ పాడాలి అనుక్షణము జీవితాన కురిసెనే నీ కృపామృతం. ఆహా, అందరూ హల్లెలూయా, హల్లెలూయా. జనులారా, ప్రభు నన్ను ఆనందిస్తూ నీ దయ నుండి దూరము కాగా ప్రేమతో పిలచి పలుకరిల్చితివే. నీ దయ నుండి దూరము కాగా ప్రేమతో పిలచి పలుకరిల్చితివే. కృపయే నాకు ప్రాకారము గల ఆశ్రయపురమాయను. నీ కృప వీడి క్షణమైన నేనెలా అనగల. అందరు కృపయే నాకు ప్రాకారము గల ఆశ్రయపురమాయను. నీ కృప వీడి క్షణమైన అందరు నా జీవితాన కురిసెనే నీ కృపామృతం. నా జిహ్వకు మధురాతి మధురం నీ నామ గానామృతం. నీ కృపతోనే అనుక్షణము
స్తోత్రం స్తోత్రం స్తోత్రం. స్తుతి యాగం అర్పించువాడు దేవుని మహిమపరుస్తూ ఉన్నాడు. సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతించేది. కనుక నా దేవుని ప్రియులారా, అందరు కృతజ్ఞత హృదయంతో ప్రభువును స్తుతిద్దాం. యేసయ్య నీ నామమెల్తో ఘనమైనది, కొనియాడదగినది. నా యేసయ్య నీ నామమెల్తో ఘనమైనది, కొనియాడదగినది. కృపయే నా ఆత్మీయ అక్కరలు సమృద్ధిగా తీర్చెను. నీ కృప వీడి క్షణమైన నేనెలా నరే నరేనే. కృపయే నా ఆత్మీయ అక్కరలు సమృద్ధిగా తీర్చెను. నీ మహదైశ్వర్యము ఎన్నటికీ తరగనిది. అందరూ సర్వయుగములలో సరిపోల్చగలనా? ఓ నాయనా, కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం కొట్టు, నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. సంగీత నాదాలతో ప్రభువుని స్తుతించాలి. హల్లెలూయా, ఆమేన్. స్తుతుల మధ్యలో నివసించు ప్రభు. ఇశ్రాయేలు స్తుతులపై ఆశీనుడై ఉన్నవాడు. స్తుతులతో దుర్గమును స్థాపించు వాడవు, శృంగధనులతో సైన్యము నడిపించువాడవు నీవే. స్తుతులతో దుర్గమును స్థాపించువాడవు, శృంగధనులతో సైన్యము నడిపించువాడవు నీవే. నీ అందు ధైర్యమును నే పొందుకొనెదను, మరణము గెలచిన మగధీరుడా. ధైర్యమును నే పొందుకొనెదను, మరణము గెలచిన మగధీరుడా. యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు. అందరు అందరు యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా. నీవే నా సంతోషగానము సర్వసంపదలకు. అందరు అందరు నీవే నా సంతోషగానము సర్వసంపదలకు ఆధారము. ఆరాధన నీకే నా యేసయ్యా, స్తుతి ఆరాధన నీకే. అందరూ ఆమేన్. సేవించక నిన్నే నా పూర్ణ హృదయముతో, సేవించక నిన్నే నా పూర్ణ హృదయముతో. ఆరాధన నీకే నా యేసయ్యా, స్తుతి ఆరాధన నీకే నా యేసయ్యా. ఆరాధన నీకే నా యేసయ్యా, స్తుతి ఆరాధన నీకే యేసయ్యా. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. ఆరాధన నీకే నా యేసయ్యా, స్తుతి ఆరాధన నీకే నా యేసయ్యా. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన
స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఇవే కదా ఆరాధన ఇవే కదా యేసయ్యా ఇవే కదా నా ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి సర్వజనులారా నోరారా మనసారా ప్రభువును స్తుతించండి ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి అందరూ అందరూ ఆరాధన స్తుతి ఆరాధన శక్తి సర్వోన్నతుల శక్తి ఒక్కొక్కరిని కమ్ముకరుడు గాక కమ్ముకరుడు గాక ఆత్మ పూర్ణులై పరిశుద్ధాత్మ పూర్ణులై హల్లెలూయా స్తోత్రం 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 నిండు మనసుతో నిండు మనసుతో పూర్ణ బలముతో పరిపూర్ణమైన అభిషేకముతో ఆయన ఆరాధిస్తూ ఉన్నప్పుడు యేసు నామములో మీ దుఃఖము నిట్టూర్పు ఎగిరిపోవును గాక అంగలార్పు నాట్యముగా మార్చబడును గాక దుఃఖము విచారములు కొట్టివేయబడును గాక ఆత్మ పూర్ణులై పరిశుద్ధాత్మ పూర్ణులై పరిశుద్ధాత్మ అగ్ని ఆయన ఎంతటి భయభక్తులు గలవారిని కృప ఆవరించును గాక కృప ఆవరించును గాక కృప ఆవరించును గాక పరిశుద్ధాత్మ ద్వారా పరలోకమందు ఎలాగో భూమి మీద అలాగో నెరవేర్చబడును గాక పరలోకమందు ఎలాగో భూమి మీద అలాగూ నెరవేర్చబడును గాక ఆత్మ పూర్ణులై పరిశుద్ధాత్మ పూర్ణులై వాక్శక్తి మీకు అనుగ్రహించబడుతున్న కొలది అన్య భాషలతో ప్రభువును స్తుతించండి స్తుతి ఆగమ అర్పించువాడు దేవుని మహిమ పరుస్తూ ఉన్నాడు హల్లెలూయా 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 పరలోకమందు ఎలాగో భూమి మీద అలాగూ నెరవేర్చబడును గాక పరలోకమందు ఎలాగో భూమి మీద అలాగూ నెరవేర్చబడును గాక స్తుతి ఆగమ అర్పించువాడు దేవుని మహిమ పరుస్తూ ఉన్నాడు సజీవులు సజీవులే ప్రిలరా యేసయ్య నామం పరము నుండి పోయబడిన పరిమళ తైల అభిషేకం ఒక్కొక్కరి తలల మీద అభిషేకం పోయబడుతూ ఉండగా గడ్డము మీదుగా కారుతూ ఉండగా ఒక్కొక్కరి పెదవుల మీద దయారసము పోయబడును గాక ఒక్కొక్కరి పెదవుల ప్రహర్షముతో నింపబడును గాక నిండు మనసుతో ప్రభువుని స్తుతించి ఆరాధిస్తూ ఉన్నప్పుడు దుఃఖము నిట్టూర్పు ఎగిరిపోవును గాక యేసు నామములు దుఃఖము విచారములు కొట్టివేయబడును గాక అంగలార్పు నాట్యముగా మార్చబడును గాక హల్లెలూయా యెహోవా విమోచించిన వారు కీర్తనలు పాడుతూ సియోనుకు తిరిగి వస్తారు
వాళ్ళ తలల మీద నిత్యం ఆనందం ఉంటుంది, దుఃఖము నిట్టూర్పు ఎగిరిపోవునుగాక. ఎప్పుడైతే నిండు మనసుతో పూర్ణ బలముతో మనం ప్రభువుని స్తుతించి ఆరాధిస్తామో, అప్పుడే ప్రభు మన మధ్యలో సంచరిస్తూ పరిశుద్ధాత్ముని యొక్క స్పర్శ నీలో ఒక నూతన ఆధ్యాత్మిక చైతన్యాన్ని కలుగు చేయునుగాక. హల్లెలూయా.